Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నోటి దురుసు తెచ్చిన అత్తంట చిక్కుల్లో వైసీపీ ఎమ్మెల్యే. అధికార వైసీపీ ఎమ్మెల్యే అయి ఉండి మంత్రులనే దూషిస్తారు. తన వెంట ఉండే నాయకులను కార్యకర్తలను నోటి దురుసుతో దూరం చేసుకుంటారు. చివరకు అధిష్టానంతో చీవాట్లు తిన్న ఆ ఎమ్మెల్యే వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎమ్మెల్యే నోటు దురుస్తనం చిక్కుల్లో పడేస్తోంది. మొదటిసారి ఎమ్మెల్యే అయినా వరుస వివాదాల్లో చిక్కుకున్న ఎమ్మెల్యే చిట్టిబాబు మామిడి కుదుర మండలం నగరంలో నిర్వహించిన పాదయాత్ర సభలో వాలంటీర్పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో సదరు మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేయడం ఎమ్మెల్యేను టెన్షన్ పెట్టింది. తాజాగా మంత్రులు తన పాలిట దుష్ట శక్తులు అంటూ వ్యాఖ్యలు చేయడంతో గోదావరి జిల్లాలో ఎమ్మెల్యేపై హాట్గా చర్చ నడుస్తోంది. తాజాగా ఎమ్మెల్యే ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. జిల్లా మంత్రి పినిపే విశ్వరూప్తో ఉన్న విభేదాల కారణంగానే ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది. నియోజకవర్గంలో తనకు ప్రజలకు మధ్య అంతరాన్ని సృష్టిస్తూ మంత్రులు దుష్టశక్తులుగా మారని ఎమ్మెల్యే చిట్టిబాబు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించకుండా మంత్రులు తనను ఏకాకిని చేస్తున్నారని విమర్శించారు. నాయకులు కార్యకర్తలపై కూడా అదే నోటి దురుసుగా మాట్లాడతారు. దీంతో ఎన్నికల్లో వెన్నంటి ఉండి గెలిపించిన సొంత పార్టీ నేతలు కార్యకర్తలు ప్రక్కనే ఉన్న అమలాపురం నియోజకవర్గానికి చెందిన జిల్లా మంత్రి పినిపే విశ్వరూప వెంట వెళ్ళిపోతున్నారు. నోటు దురుస్తానం మార్చుకోమని అధిష్టానం పలుమార్లు వార్నింగ్ ఇచ్చింది. ఎమ్మెల్యే అయిన కొత్తలో తన కుమారుడు కొండేటి వికాస్ పుట్టినరోజు వేడుకల కేక్ కటింగ్ అంబాజీపేట ప్రధాన రోడ్డుపై పెట్టి గంటల తరబడి ట్రాఫిక్ను నిలిపివేసి ప్రజలు అధిష్టానం ఆగ్రహానికి ఎమ్మెల్యే చిట్టుబాబు గురయ్యారు. ఎమ్మెల్యే కొడుకైతే ఏంటి ఇంత బలుపు అని స్థానికుల నుండి విమర్శలు ఎదుర్కొన్నారు. జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి తన కుమారుడికి అయినవిల్లి జడ్పీటీసీ టికెట్ బి ఫారం ఇచ్చుకున్నారు. దీనితో పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని కష్టపడిన కార్యకర్తలకు టికెట్లు ఇస్తూ వేరే బి ఫారంలను పంపించింది. మొదట్లో సహకరించిన ఎంపీ అనురాధ సైతం ఎమ్మెల్యే చిట్టిబాబు వ్యవహార శైలి నచ్చక కార్యకర్తల నుండి వస్తున్న ఫిర్యాదులతో పక్కన పెట్టారు. తీర్మార్చుకోవాలని పార్టీ అధిష్టానం మందలిస్తున్నా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు రోజురోజుకు వివాదాస్పద వ్యక్తిగా మారుతున్నాడు. ఇప్పటికైనా అధిష్టానం సీరియస్గా తీసుకోకపోతే ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నోటి దురుసుకు ఇటు ప్రభుత్వం అటు పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.